ఏందన్న పరిశాన్ అవుతున్నావు, అంత గడిబిడి గడిబిడిగా అనిపిస్తున్నావు. ఏహే లేదురా, ఫ్లైట్లు చూస్తుంటే అడ్డవలగా రేట్లు ఉన్నాయి. అరే నువ్వు ఇంకా పేరు తిరిగి బిలువిత్రి వెబ్సైట్లకి వెళ్ళి ఆర్డర్లు ఇస్తుంది చూడు. ఇది మన కాస్కో నా వాస్కోడి గామ మీ యాత్ర మా పాత్ర అట్లాంటి వెబ్సైట్లను నమ్మచ్చారా? ఏంది నేను ఎప్పుడుగా అట్లాంటి వెబ్సైట్లకి వెళ్ళి బుక్ చేస్తాను కదా అన్ని టికెట్లు మనవి. అరే గట్లా అయితే నాకు ఒకటి మంచి డీల్ పట్టరాత్రా, ఫ్లైటు మస్తు చీప్ ఉండాలి, బిజినెస్ క్లాస్ రేంజ్. బిజినెస్ క్లాస్ కావన్నా? బిజినెస్ క్లాస్ వెనకాల ఒక ఎకనామిక్ సీట్ ఉంటుంది చూడు, గన్ల దొరికితే చాలు. సరే సరే నేను ఏదో సెట్ చేస్తలే కానీ సరే నేను పటేల్ సిస్టర్ దాకా పోయి వస్తా. ఓకేనా? అప్పుడే సమలకతమైనారా? నీ పొట్ట లేక క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా రోజు రోజుకి ఇంత పెరుగుతుంది. ఓపెన్ చేస్తే చాలు, ఇన్స్టాకార్ట్, అబ్హబ్బు, డోర్ వాష్, ఆన్లైన్ డెలివరీ ఛార్జీలే ఛార్జీలు 70, 80, 100 నా బొంద. అరే జిందగీలో తినద్దు అనుకున్న చిప్స్ అన్నీ ఆర్డర్ చేసి మరి తింటున్నాం కదరా. ఇంకేంద్రా, మళ్ళీంద్రా, మళ్ళీ ఏం సామాన్లు కావాలరా నీకు? నాకు అర్థమైతే లేదు. హెల్త్ వెల్త్ రెండు బొక్కనే. ఏయ్ ఊకో, నువ్వు కూడా తింటావు కదా. అయినా గట్లా అవుతున్నాయనే ఇప్పుడు ఒక మస్ట్ ప్లాన్ వేసిన. నువ్వు ప్లాన్ చెప్పు, అది జబర్దస్త ఎక్స్ట్రా జబర్దస్త నేను చెప్తా. ఏం లేదు, ఇప్పుడు పటేల్ సిస్టర్స్ కోతా, కావాల్సిన దానికంటే కొన్ని ఎక్కువ సామాన్లు పట్టుకొస్తా. కేల్ కథం, ఈ ఆన్లైన్ డెలివరీలు ఈ కథలన్నీ ఇంక ఉండవు అంతే బంద్. అవునా? సరే కానీ ఎందుకైనా మంచిది, ఆ మాస్క్ను గ్లౌజులు పెట్టుకుని పో, ఎందుకైనా మంచిది. అబ్బా ఇక్కడ వచ్చేలేదు, మనం ఏం చేద్దాం? సరే ఓ మంచి సినిమా చూద్దాం. అన్నా రాములు వస్తుండు. ఏం రాములు, ఏమో లడాయికి వచ్చినట్టు ఎగేసుకుంటూ రాబడతీవి, ఏం సంగతి? నీతో లడాయికి వచ్చేద్దాం ముందు ఆ పటేలా. ఏం రో మాటలు జోరుగా రాబట్టే, పైసలు తెచ్చినవా, బాకీ తీరుస్తావా, లెక్కదేరా పటేలా. బా ముస్లాయిన్ ఏమన్నా యాక్ట్ చేసిందా? పటేలా, ఓ పటేలా అని ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసిండు. నా దగ్గర మస్ట్ టాలెంటెడ్ అనుకుంటా. ఇదేంది స్ట్రక్ అయింది, రిమోట్ ఇది స్ట్రక్ ఎందుకయింది? ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా. పామ్ ఏందన్నా? పామ్ ఎక్కడ తెల్లగుంటుందా ఏంది? నువ్వు దరిద్ర నా బెస్ట్ ఫ్రెండ్స్ కదరా, మీ ఇద్దరు పక్కన ఉంటే ఏ పామ్ ఏ కలర్ అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నవ్వుతాడు ఏంది పిస్తాడు, ఇంతకు ఇదేందిరా ఇంత పెద్దగా ఉంది. అది మన పటేల్ సిస్టర్స్ బిల్లు. రే భూమి తాత పేరు మీద గిట్ట సత్రం పెట్టినా ఏంది? ఇదేంద్రా గింత పెద్దగా ఉంది. అరే ఈ బిల్లు కార్ దాకుందా? అబ్బా అరే ఎవడని సామాన్లు కొంటాడారా? అవునరా మధ్యలో బాహుబలి గ్రాఫిక్స్ లాగా ఈ కలర్ కోడ్ చేంజ్ అయిందిరా. నీ సామాన్లు కొన్నామని చటాకు వంకాయలకి రీఫండ్ ఇచ్చు. నువ్వు $8 బిల్ చేస్తే ఆడు చటాకు వంకాయలు ఫ్రీ ఇచ్చిన నువ్వు ఖుషి అవుతున్నావా? నడు బయటకు పోదాం పద, సామాన్లు ఇద్దాం. అరే కారుకి కూడా నేను ఎప్పుడు రిబ్బన్ కట్టిలేరా, కొత్త కారు కొన్నప్పుడు రిసిప్ట్ మొత్తం చుట్టి పడేసినావు కదరా. వారి నాయన 10 పెసరపప్పులు 10 కందిపప్పులు. అరే ఇంత పప్పు తిన్నామనుకో కమ్యూనిటీ వాళ్ళు అంతా మనల్ని బ్యాన్ చేస్తారు. ఆహా ఎందుకని అడక్కు, ఆ ప్రాసెస్ నేను అది ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇదేంది మీట్ లవర్స్ సాసేజ్ పెపరాని కాలీఫ్లవర్ థిన్ క్రస్ట్ పిజ్జా, 100% వెజిటేరియనా? హవ్వబ్బా ఇమిటేషనా? ఇరిటేషన్ వస్తుంది నాకు ఎవ్వా. ఇదేంద్రు ఆర్గానిక్ ఆయిల్లెస్ ఫ్యాట్లెస్ కరోనాలెస్ చిప్స్, రే బ్రెయిన్లెస్. మళ్ళీ ఇదేంద్రా ఈ గడ్డంతా తిన్నాక ఫ్లష్ అవుట్ అవనీకి ఓట్స్, మళ్ళీ ఇక్కడ వెరైటీ ఉంది, ప్లెయిన్ ఓట్స్, మసాలా ఓట్స్, కుకుంబర్ ఓట్స్, ఆరెంజ్ ఓట్స్, అవకాడో ఓట్స్. నాయనా ఏ నబ్బక్ నబ్బక్, నువ్వు నవ్విన ప్రతిసారి నా గుండెల గూడ్స్ బండి నడుస్తుంది. నాకు ముచ్చటైతే కన్ఫర్మ్ అయిందిరా, నువ్వు పక్కా సత్రం పెడదామని డిసైడ్ అయినావు. భూమయ్య తాత చారిటబుల్ ట్రస్ట్ అంతే కదా?
ఏ ఊరుకో అన్న, ఊరుకూరికో ఓడిపోతాడని చెప్పి ఒకటేసారి వేసుకుని వచ్చిన, తప్పేముందన్నా? అరే ఊరుకూరికే ఓడిపోతాడని పటేల్ సాబ్ని ఇంటికి తెచ్చుకుంటావురా? మా సాబ్విరా నువ్వు, వాడు మంచిగా డబ్బాలలో ప్యాక్ చేసి మరి ఇచ్చిండు, డబ్బాలు కూడా ఫ్రీ తెలుసా? అరే నిజం చెప్పు, ఆ డబ్బాలు ఫ్రీ ఇచ్చిందని నువ్వు ఖుషి అవుతున్నావు కదా? పట్టు, ఈ మోసే వరకు బ్రేక్ఫాస్ట్ అంతా అరిగిపోద్ది. $2,000 బిల్లు, నేను ఇంకెప్పుడు నేను గ్రాసరీస్కి పంపారా నాయనా? నేను పంపాను బామ్ము. అరే నువ్వు ఇట్లా కొనుక్కుంటా పోయినావు అనుకో, మన పరిస్థితి రేపు ఏందో తెలుసా? పటేలా పటేలా పటేలా, దరిద్రం అంటే అష్ట దరిద్రం అంటే ఏందో తెలుసారా? అగో ఆ డైలాగు కరెక్ట్గా ఇప్పుడే రావడం. ఆ వీడియో అప్పటి నుంచి ప్లే అవ్వతలేదురా, అక్కడ స్ట్రక్ అయింది. అది అక్కడ స్ట్రక్ అవుతే ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకున్నా, ఇంట్లో ఉన్న నీ వల్ల ప్రాబ్లం అనుకోలేదు. కనీసం థ్యాంక్స్ రా నాయన, ఆయన $800 పెట్టి ఫ్లైట్ ఏదో బుక్ చేసినట్టున్నావు కదా, నా క్రెడిట్ కార్డ్ వాడినట్టున్నావు కదా, మెసేజ్ వచ్చింది, థ్యాంక్స్ రా. లేదు నేను ఇంకా బుక్ చేయలేదన్నా. బుక్ చేయలేదా? మరి అదేంది, ఫ్రాడ్ అయింది కొంపదీసి. అరే కస్టమర్ కేర్ కాల్ చేయాలి, ఎక్కడ ఫోన్? ఓ అదా, నువ్వే కాస్కో అనుకుంటున్నావు? అదే బిల్పిత్ర వెబ్సైట్ చెప్తావా, కాస్కో నా వాస్కోడిగామా, అది కాదా? ఏ కాదు, కాస్కో వేర్ హౌస్ అట్టట్ట పోయి కొనుక్కొని వేసుకొని వచ్చిన. అట్టట్టనా? అరే నువ్వు పటేల్లో ఇంత సామాన్ కొని మళ్ళా కాస్కోలో పోయి $800 వేసినావా? ఏందిరా నాయన, అరే నువ్వు అట్టట్ట వేస్తేనే గింత అయితే, రేపు ఇట్టిట్టేస్తే ఎంత అవుతుందిరా? నాకు ముచ్చట అయితే అర్థమైందిరా, నిన్ను నేను పటేల్కి పంపించాను అనుకో, నేను రేపు వాళ్ళ షాప్ ముందు ఆ డాలర్కి ఇచ్చే సమోసాలు అవి తినుకుంటా, పటేలా పటేలా అని బతకాలి. ఇంకోటి కూడా అర్థమైంది, కాస్కో అంటే నాకు ఇన్ని రోజులు ఫుల్ ఫామ్ తెలియదు, ఇప్పుడు అర్థమైంది కాస్ట్లీ కంపెనీ అని. చేసినంత చేసి రప్చిక్ రాజాలాగా ఇక్కడ డబ్బాలు రీసైకిల్ చేస్తున్నావా? కనీసం సబ్స్క్రైబ్ అవ్వమని రిక్వెస్ట్ చేయరా. మీకు గనక ఈ డబ్బాలు నచ్చితే చిచి, మీకు గనక మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.